జగన్ బీసీల పాలిత సైతంగా మారాడు. ఒంగోలులో జేఓబీసీ కార్యక్రమం పెట్టుకుంటే జగన్ గజగజగజా వణికాడు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ లోకేష్ ని తిట్టేదానికి ఆ పార్టీలో ఉన్న బీసీ నాయకుల్ని నా పైన తోలాడు. పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడన్నా లోకేష్ తిట్టేదానికి బీసీలకి మైక్ ఇచ్చాడు ఈ సైకో జగన్. 15 ఏళ్ల పిల్లోడు అమర్నాథ్ గౌడ్ని చితకబాది కాలు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు ఏమయ్యారో ఈ వైకాపా బీసీ నాయకులని ఈ సభాముఖంగా వాళ్ళు నేను అడుగుతున్నా. 5వ తరగతి పాప అత్యాచారం జరిగినప్పుడు కనీసం కేసు పెట్టేదానికి ఈ ప్రభుత్వం ముందలికి రాకపోతే ఎందుకు వైకాపా బీసీ నాయకులు గొంతు ఇప్పలేదని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను సవాల్ విసురుతున్నాను. స్థానిక సమస్య ఎన్నికల్లో ఈ సైకో జగన్ బీసీలకి 10% రిజర్వేషన్ తగ్గించినప్పుడు ఈ వైకాపా బీసీ నాయకులు ఏమయ్యారని నేను అడుగుతున్నాను. 26,000 మంది బీసీలపై దొంగ కేసు పెట్టినప్పుడు ఈ వైకాపా నాయకులు గొంతు ఎందుకు ఇప్పలేదని అడుగుతున్నాను. కార్పొరేషన్లో నిధులు లేవు, విధుల కుర్చీలు లేని కార్పొరేషన్ బీసీలకు ఏర్పాటు చేసినప్పుడు వైకాపాలో ఉన్న బీసీ నాయకులు ఏమయ్యారని ఈ సభాముఖంగా వాళ్ళందరూ నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఏకంగా బీసీ సోదరుల్ని అవమానించాడు ఈ సైకో జగన్. బిడ్డని కోల్పోయిన తల్లిని, తమ్ముడిని కోల్పోయిన అక్కని, భర్త కోల్పోయిన భార్యని, తండ్రి కోల్పోయిన కొడుకుని ఏకంగా పెయిడ్ ఆర్టిస్ట్ అని అవమానించాడు ఈ సైకో జగన్. ఆఖరికి కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన బీసీ బిడ్డ ఉదయభాబు భాను గారిని కూడా ఏకంగా వైకాపా నాయకులు ట్రోల్ చేస్తాం జరిగింది. బీసీ బిడ్డ ఉదయ భాను గారు బీసీల తరఫున గొంతు ఇప్పినందుకు ఆమె చేసిన తప్ప అని వైకాపా నాయకుల్ని సవాలు చేస్తున్నా. ఈరోజు అడ్డంకి గద్దపై నుంచి వైకాపా పార్టీలో ఉన్న సో కాల్ బీసీ నాయకులకి నేను సవాల్ విసురుతున్నా. టైము డేట్ చెప్పండి, చర్చకి నేను వస్తా, చర్చకి నేను వస్తా. తెలుగుదేశం పార్టీ అధికారంలోప్పుడు బీసీలకు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చకు ఈ లోకేష్ సిద్ధమని సభాముఖంగా వాళ్ళకి నేను తెలుపుతున్నాను. జగంది సిగ్గులేని జన్మ. ఒక బీసీ కుటుంబమైనా ఆదుకున్నాడా?